తెలుగుదేశం పార్టీ నేతల్లో ఇప్పటికే కేడర్లో ఒక నైరాశ్యం. ఆ సీట్ల కేటాయింపులు పొత్తులకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సీట్లు దక్కకపోతే వాళ్ళు రోడ్డెక్కుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇదే నేపథ్యంలో ఒక కీలక నేత పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు అరెస్టు, అది కూడా తన కంపెనీకి సంబంధించి జిఎస్టీ కట్టలేదు, జిఎస్టీ ఎగవేత వేశారు అంటూ అరెస్ట్. మొన్నటి వరకు ఇంకా అరెస్టుల పరం అయిపోయింది, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు, ఇంకేం లేదు అనుకున్నారు. ఒక రకంగా ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమా అంటే టీడీపీ నేతలు అయితే ఖచ్చితంగా అదే అంటున్నారు. జగనే వచ్చి అరెస్ట్ చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు అన్నట్టుగా వాళ్ళ ప్రచారం అయితే ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కాకపోతే ఎన్నికలకు ముందు ఒక రకంగా ఇదొక బెదిరింప లేదంటే టీడీపీకి ఒక అలర్ట్ మళ్ళీ అరెస్టుల పరం ఏమన్నా మొదలైందా, కొనసాగుతుందా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే మామూలుగా మొన్నటి వరకు అయితే నారాయణ కానీ లేదంటే ఆ ముందే చూసుకుంటే కొల్లు రవీంద్ర దగ్గర నుంచి వరుసగా నేతలు టీడీపీ నేతలు అరెస్టులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న సంగం డైరీ ఆయన కానీ నరేంద్ర వీళ్ళందరూ, ఇప్పుడు ఈయన పత్తిపాటి పుల్లారావు గారు కుమారుడు, ఏంటి రాజకీయంగానే మామూలుగా అరెస్టులు మామూలు అరెస్టులుగా చూడాలా, ఎలా చూడాలి, టార్గెట్ చేస్తుంది ఇంకా వైసీపీ? అప్పుడు పత్తిపాటి పుల్లారావుని అరెస్ట్ చేయాలి కానీ వాళ్ళ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే కంపెనీ ఆయన పేరు మీద ఉంది కాబట్టి. అదే ఎవరంటున్నాం మనం, దోషి పుల్లారావు అంటున్నాం కదా. నరేంద్ర ఇలా ఏంటంటే కొన్ని పొలిటికల్ అనొచ్చు, రవీంద్ర అదేంటంటే తను మర్డర్ చేయలేదు కానీ మర్డర్ చేసినోడు అతను అనుచరుడు కాబట్టి అతని పేరు ఆ వంక పెట్టినే చేస్తారు. ఇదివరకు వైసీపీ వాళ్ళు నీళ్ళు అదే చేశారు, టీడీపీ వాళ్ళని వాళ్ళు అదే చేస్తారు. అదే నారాయణ దగ్గరకు వచ్చేటప్పటికి ఓపెన్ గా అది అవినీతి స్కామే. నరేంద్రది వచ్చేటప్పటికి చట్టబద్ధమైనటువంటి మోసం, అది అంతే, చట్టబద్ధమైన దోపిడీ అంతే, చట్టబద్ధమైనటువంటి మోసం, దాన్ని ఏం చేయలేరు. అదే అచ్చెన్నాయుడు అయ్యేటప్పటికి చట్ట విరుద్ధమైనటువంటి, అది ప్రస్తుతానికి ఆ స్టేల మీద నడుస్తూ ఉంది కథ. ఇది వచ్చేటప్పటికి అట్లా కాదు, ఇక్కడది సంబంధం కాదు ఇది. ఆ మధ్యన దేశవ్యాప్తంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా అరెస్ట్ అయ్యారో ఆ లిస్టులో వచ్చినటువంటి ఇష్యూ ఇది. చంద్రబాబు గారి అరెస్ట్కి రీజన్ ఏంటి, డైరెక్ట్గా బాబు గారిని అని కాదు పట్టుకోమంది, దేశవ్యాప్తంగా కొంతమంది, అంటే ఇప్పుడు వాస్తవంగా జిఎస్టీ సిస్టమ్ ఎట్లా పెట్టారంటే, ఇదివరకటి రోజుల్లో కమర్షియల్ ట్యాక్స్ మనం చెల్లించాలంటే లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలంటే దేని రికార్డులు అయ్యే సపరేట్, షాపు లెక్క ఒకటిగా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాడు చూపెట్టే లెక్క ఒకటిగా ఉంటుంది. అవును, ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి ఈ రికార్డులు గబక్కన పట్టుకుంటే ఆ టైంకి రికార్డులు కనబడిపోతే ఆడి చేయగలిగేది ఏం లేదు. అప్పుడు ఏదన్నా పెనాల్టీ కట్టడమో ఇది ఉండేది. ఇలాగ డబ్బులు పన్ను ఎగవేత, ఇప్పుడు కోటి రూపాయలు ఏమో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చూపెడతారు ఎందుకంటే అది ఎదుర్కొండ వ్యాపారం నడుస్తుంది. వాస్తవంగా 10 కోట్ల వ్యాపారాన్ని 1 కోటి రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ వాడు చూపెడతాడు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి వచ్చేటికి 10 లక్షలే చూపెడతాడు. ఇది వ్యాపారస్తుంది, నేను వ్యాపారాల్లో చూశాను కాబట్టి డీప్గా నేను గ్రహించినటువంటిది అది. ఆ రోజుల్లో రాజకీయ నాయకులతో ముక్క చెప్పించుకుంటే, ఆ పైన అధికారులకు లంచాలు ఇచ్చుకుంటే ఇది పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ బ్లాక్ మనీని, అంటే పన్ను కట్టాల్సిన సొమ్మే బ్లాక్ మనీ, ఇంకేం లే, పన్ను కట్ట పన్ను ఎగవేసి దాచిపెడితే దాన్ని బ్లాక్ మనీ అంటారు. అంతమించి మడ్డర్లు చేస్తే ఒరిజినల్ బ్లాక్ మనీ అంటే అది అనాలి, డ్రగ్స్ మందు ఇది ఇట్లాంటివి చేస్తే. ఇప్పుడున్న చట్టబద్ధమైన ఇన్కమ్ ట్యాక్స్ లెక్క లేకపోతే ఇంకోటి అయినా సరే బ్లాక్ మనీ అంటే పన్ను ఎగవేసి డబ్బులు దాచిపెట్టుకోవడాన్నే బ్లాక్ మనీ అంటారు. అట్లాగా ఉంటున్న దాన్ని కంట్రోల్ చేయడానికి నరేంద్ర మోడీ వచ్చాక జిఎస్టీ సిస్టమ్ పెట్టాడు. ఇది ఎవరో కానీ చాలా, అంటే అంతకుముందు మన్మోహన్ సింగ్ టైంలోనే ప్లాన్ చేశారు. అతను ఈ వ్యాపారస్తుల ఒత్తిడి మేరకు, ఈ వ్యాపార సంఘాలు వీళ్ళ ప్రెషర్ మేరకు సైలెంట్ చేసేశారు వాళ్ళే. మోడీ వచ్చాక అది ఆచరణలో పెట్టాడు. మోడీ వచ్చాక అది చెయ్యర్లే అనుకున్నారు, ఎందుకంటే బీజేపీ అంటే బిజినెస్ ఫ్రెండ్లీ పార్టీ అంటారు అందుకని. అయితే మోడీ అది ఎందుకు అమలు చేశాడంటే, పద్దాక ఇప్పుడు ఈ అధికారులు వచ్చి తనిఖీలని ఈ వేధింపులు పద్దాక మళ్ళీ పార్టీ లీడర్లతో చెప్పి వాళ్ళకి చెప్పించి ఈ తతంగంలో లంచాలు నయమవుతాయి తప్పించి నిజంగా ఇక్కడ సర్వీస్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇటు ప్రభుత్వానికి డబ్బులు రావాలా, రెండో పక్కన అధికారుల వేధింపు ఉండకుండా ఉండాలంటే జిఎస్టీ ఎట్లాగా, ఒక సంస్థ 1 లక్ష సరుకులు ఉత్పత్తి చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 1 లక్ష పిల్లోస్ తయారు చేసింది, ఆ కంపెనీ ఎక్కడి నుంచి కొంటది రా మెటీరియల్, పత్తి ఒకటి దగ్గర కొనాలా, బట్టలు ఒకటి దగ్గర కొనాలా, అట్లాగే కుట్టడానికి కావాల్సినటువంటి ఒక బ్యాచ్ ఉండాలా, ఇదంతా కూడా వాడు లెక్క చూపెట్టాలి. చూపెడతాడు వాడు, ఒక ఇండస్ట్రీ వాడు తన వ్యాపారంలో చూపెడతాడు. అవన్నిటికీ బిల్లులు ఉండాలి వాడి దగ్గర, నెంబర్ వన్. ఎంత మెటీరియల్కి ఎన్ని దిళ్ళు వస్తాయి అన్నది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది.
కాబట్టి అక్కడ మోసం చేయడానికి ఇంక కుదరదు. ఇట్లాగా 1,000 పిల్లోస్ తయారు చేశారు. 1,000 పిల్లోస్ని మీకు 500 నాకు 500 అమ్మారు. అది కంపెనీ దగ్గర నుంచి మన ఇద్దరం కొన్నాం, మనం డీలర్లు. ఈ 500 కొన్నప్పుడు మనం ఈ 500కి సంబంధించినటువంటి లెక్క, 500 అమ్మినప్పుడు ఇది కొన్నప్పుడు ఎంత వచ్చింది, కొన్నప్పుడు మనం 10,000 కొన్నాం, అమ్మినప్పుడు 15,000 రూపాయలు వచ్చింది. ఈ 5,000 రూపాయలే మనకి లాభం. ఇక్కడ దీంట్లో పన్ను కడతాం మనం. దీంట్లో తర్వాత స్టెప్ ఏమవుతున్నది, ఈ డీలర్ నుంచి హోల్సెల్లర్కి వచ్చేటప్పటికి హోల్సెల్లర్ మళ్ళీ తన అమ్మాలి. ఇక్కడ ఏం చేశాడు, ఈ ఫస్ట్ కంపెనీ వాడి దగ్గరే ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు, 15 రూపాయలు ట్యాక్స్ కూడా తీసేసుకుని ఫస్ట్ డీలర్గా మనం అమ్మగానే ఇంత అమ్మాం కాబట్టి మనకు ఆ ట్యాక్స్ ఇన్పుట్ అంటే మన ట్యాక్స్ కింద 3% మనకి వెనక్కి వచ్చేస్తుంది, 3, 5 ఇట్లా ఫిక్స్ చేసిన రేటు. అంటే వాడే పన్ను మన తరపున కూడా కట్టేశాడు. ఇదివరకు ఏంటి, ఎవరి లెవెల్లో వాడు కట్టాలి, ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం వాడి దగ్గర వసూలు చేస్తాడు. అంటే మనం వాడికే ఇచ్చేసేసాం, పన్నుతో సహా కట్టేశాం. మనం ఇది వ్యాపారం చేసినందుకు గాను మనకి ఇంత డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాడు. నువ్వు వ్యాపారం చేసావు కదా, 500 దానికి నాకు, 500 దానికి మీకు, 3 రూపాయలు అయితే 3, 5 రూపాయలు అయితే 5 రూపాయలు ఇచ్చేసాడు. మళ్ళీ ఆ కిందోడు అమ్మినప్పుడు వాడికి 3 రూపాయలు అయితే 3, 5 రూపాయలు అయితే 5 ఇచ్చేస్తున్నాడు. ఇది జిఎస్టీ ఇన్పుట్ సబ్సిడీ అంటే. వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా, అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అంటారు కదా, వీళ్ళు కొత్త కాన్సెప్ట్ ఏం కనిపెట్టారంటే పని చెయ్యకుండానే చేసినట్టు బిల్లు తీసుకుని, ఇదిగో నేను ఈ పని చేసేసాను కదా కాబట్టి నాకు ట్యాక్స్ డబ్బులు ఇచ్చేసే అంటున్నారు. అది ఇదంతా చెక్ చేయాలి ముందు. వీళ్ళు ఈ బిల్లు చూపెట్టారు కదా, బిల్లు చూపెట్టినప్పుడు ఇచ్చేయడానికి ఏం బాధ, ట్యాక్స్ ఇచ్చేయండి అన్నారని. తీరా చూస్తే ఈ బిల్లు ఉన్నటువంటి కంపెనీ అసలు లేనేలేదు, అది వ్యాపారమే చేయలే. అంటే ఓ బోగస్ వే బిల్లు తెచ్చి ఇక్కడ చేసేసినట్టు లెక్క చూపెట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు మింగేశారు. మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎట్ట దొరికిపోయారు, సీమెంట్స్ అనేటువంటి పేరుతో వ్యాపారం ఇదంతా అసలు చచ్చినా దొరికేవాడు కాదు. కానీ వాడు ఆ కంపెనీ వాడు డిజైన్ టెక్ వాడు, వాడు కొన్నదేమో 50 కోట్ల రూపాయలు పెట్టి వాడి దగ్గర ఎవడు సీమెంట్స్ వాడి దగ్గర కొన్నాడు డిజైన్ టెక్ వాడు, మిగతాది ఏం కొనలా, కొనకుండా బోగస్ కంపెనీల దగ్గర బిల్లులు తీసుకుని చేశాడు. ఈ బిల్లును బట్టి ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నాడు. నేను ఇదిగో వీళ్ళందరి దగ్గర కొన్నాను కాబట్టి నాకు ఇన్పుట్ సబ్సిడీ ఏమిటంటే ఇచ్చేసింది. ఆ తర్వాత వాడి దగ్గర నుంచి పన్ను రావాలి కదా, ఆ లెక్క చూస్తే వాడి దగ్గర పన్ను రాలా, అదేంటని వెళ్ళి ఆ కంపెనీ దగ్గర చూస్తే ఆ కంపెనీనే లేదు, కాగితం మీదనే కంపెనీ ఉంది. కాగితం మీద ఉన్న కంపెనీ వాడి దగ్గర సరుకు కొన్నానని వీడు చెప్పి, వీడు అక్కడ మాత్రం ప్రభుత్వం దగ్గర ఇన్ని కోట్లు తినేసాడు. వాడు ఆ డబ్బులు తినకుండా ఉంటే చంద్రబాబు సచ్చినా దొరికేవాడు కాదు. ఆ కరప్షన్ చట్టబద్ధమైన కరప్షన్ అయ్యేది. ఇప్పుడు ఈ అదే అమరావతిలో పనులు కొన్ని కాంట్రాక్ట్, ఆ రోజుల్లో నేను చాలాసార్లు మనం గతంలో మాట్లాడుకున్నాను, నారాయణ పచ్చిపాటి పొల్లారు అమరావతికి సంబంధించి అన్నటువంటి వీళ్ళిద్దరు ఏంటంటే తెలుగుదేశం ఫైనాన్సర్స్, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు తెలుగుదేశానికి సంబంధించిన డబ్బులు ఎన్నికలకు అయ్యే ఖర్చుల్లో పెట్టుకున్న వాళ్ళు వీళ్ళిద్దరే. కాబట్టి అందుకు నజరానాగా వీళ్ళు అడిగిన కాంట్రాక్ట్లన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. పేరుకి ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్ట్లన్నీ వీళ్ళే. ఆ సబ్ కాంట్రాక్ట్లు చేసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే అంత కష్టపడ్డాం కదా, 25 కోట్ల రూపాయలకు 10 కోట్లు తిన్నామంటే దానికి ఒక అర్థం ఉంది. పనేమీ చేయకుండా సబ్ కాంట్రాక్టర్ పేరుతో వాడి దగ్గర డబ్బులు తింటాం, అంతవరకు తిన్నా తెలిసేది కదా. అంటే ఒరిజినల్ కంపెనీలేనా సూట్ కేస్ కంపెనీలా? ఇది ఒరిజినల్ కంపెనీ వీళ్ళది, అవెక్సా కార్పొరేషన్. అవెక్సా కార్పొరేషన్, ఈ అవెక్సా కార్పొరేషన్ అనేది ఒరిజినల్ కంపెనీ. ఒరిజినల్గా చెప్పాలంటే లంచాల కోసం పెట్టుకున్న కంపెనీ, అంటే వీళ్ళు ఏ పని చేయరు. అవెక్సా వరకు ఒరిజినల్ కంపెనీ, ఒరిజినల్ కాకపోతే ఏ ఉండదు, ఏ పని చేయరు వీళ్ళు. కంపెనీ పెట్టుకున్నారు చేసినట్టుగా, అంటే అవతల ఎల్ఎన్టీనో లేకపోతే ఇంకోటో వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకోవడానికి. ఇప్పుడు ఏమైపోయిందంటే క్యాష్ రూపంలో లంచాలు కుదరట్ల, 2 లక్షల నుంచి డ్రా చేసుకోవడానికి లేదు ఇది కదా. దానికని ఇప్పుడు లంచాలు తీసుకోవడానికి కొత్త మార్గం, ఈవెన్ సిమెంట్స్ లో కూడా దొరికింది అట్లాగే. కొత్త మార్గం ఏం చేస్తున్నారు, కొత్త కంపెనీలు పుట్టిస్తున్నారు. ఈ కంపెనీలో ఎస్పెషల్లీ దాన్ని ఏమంటారు, మనం ఫిజికల్ వర్క్ చేయించేది భవన నిర్మాణ కార్మికులు లేకపోతే వ్యవసాయ కార్మికులు డైలీ వేజ్ అలా ఇవ్వడానికి 1 కోటి రూపాయల దాకా రోజుకి డబ్బులు డ్రా చేయొచ్చు. అట్లాంటి కంపెనీల కిందన ఇవి రిజిస్టర్ చేస్తున్నారు. చేసి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా ఆ పేరుతో వాళ్ళేమో గవర్నమెంట్ దగ్గర 50 రూపాయల పనిని
100 రూపాయలు గవర్నమెంటే చేస్తుంది. మీకు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ డబ్బులు తినడానికి ఏకైక మార్గం ఏంటంటే ఆర్ అండ్ బి మైనింగ్ ఇలాంటి కాంట్రాక్ట్. దీంట్లో 100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, అసలు పని అది 30 కోట్లతోనే అయిపోతుంది. 30 కోట్లు 20 కోట్లు అక్కడ అధికారులు తింటారు, ఇంకో 50 కోట్ల రూపాయలు ఈ అధికార పార్టీ తింటది. తినడం కోసం ఈ డబ్బులు ఎలాగ మరి డబ్బులు ఎలా డ్రా చేస్తే ఇచ్చిస్తాడు అతను. కాబట్టి ఈ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపెడతాడు, ఈ కంపెనీకి డబ్బులు వాళ్ళు డ్రా పంపించేస్తారు. ఇతను డ్రా చేయడానికి ఇతనికో సమస్య వచ్చింది, ఇదివరకు మళ్ళీ లేదు కదా ఇప్పుడు. కాబట్టి ఇతను ఏం చేశాడు, ఇంకొక 6 బోగస్ కంపెనీలు సృష్టించాడు. సృష్టించి ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీలకు డబ్బులు మళ్ళించాడు. ఓకే, ఆ కంపెనీలు వరకు అట్లాగా డబ్బులు మళ్ళించేసుకుని డ్రా చేసుకుని ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే, ఎట్లాగూ ఈ లెక్కలన్నీ బోగస్ బిల్లులు వాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు మరి, ఈయన సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఇతనికి సిమెంట్ సప్లై చేసినట్టు ఒకడు, ఐరన్ సప్లై చేసినట్టు ఒకడు, స్టీల్ సప్లై చేసినట్టు ఒకడు, ఇట్లాగా రకరకాల సప్లై చేసినట్టుగా అలాగ ఒక 6 కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలు ఇతనికి డబ్బు ఆ మెటీరియల్ సప్లై చేసినట్టు, అందుకు గానీ ఇతను డబ్బులు ఇచ్చినట్టు, ఆ కంపెనీలు బిల్లులు ఇచ్చేసినాయి. అంతవరకు కూడా దొరికేవాళ్ళు కాదు. ఆ విధంగా అక్కడికి డబ్బులు వెళ్ళటం, వాళ్ళు క్యాష్ డ్రా చేసుకోవడం నడిచేది. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సరే ఎట్టాగో అయిపోతుంది కదా అనేసి దాని మీద ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నారు 18 కోట్లు. అంటే మేము ఇదిగో ఇట్లా బిజినెస్ చేసాం 2 కోట్ల రూపాయలు కాబట్టి మా ట్యాక్స్ కట్టాం కదా, ఇదిగో 2 కోట్ల రూపాయలు బిల్లులు ఇగో వే బిల్లు అని ఈ అవెక్సా వాళ్ళు డబ్బులు రా అక్కడ ఇన్పుట్ సబ్సిడీ వసూలు చేశారు. ఓకే, ఇన్పుట్ సబ్సిడీ 18 కోట్లు వసూలు చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేశారు, అంటే కింద కూడా కొన్నారు కాబట్టి ఆ కింద దగ్గర నుంచి ఆడికి పన్ను వచ్చి ఉండాలిగా, అది అవును, అది వెరిఫై చేశారు వాళ్ళు. అతను అమ్మినప్పుడు అతను ఏం చేయాలి, ఎసకో సిమెంటో ఇచ్చినోడు వాడు ఇంకోటికి జిఎస్టీ కట్టి ఉండాలి, కట్టాలి అవును. వాడు జిఎస్టీ కట్టట్లేదు, లేదు వాడు వీళ్ళకేమో 30-40 కోట్లు బిజినెస్ ఇచ్చినట్టుంది, 18 కోట్లు ఇక్కడ సబ్సిడీ తీసుకున్నారు ఇన్పుట్ సబ్సిడీ. వాడు చూస్తే అక్కడ ఏమీ బిజినెస్ చేసినట్లేదు. అప్పుడు డౌట్ వచ్చి ఇట్లాంటి అనుమానాస్పదం ఈ దేశంలో లక్షలాదిగా ఉన్నాయి. అంటే వ్యాపారస్తులో కొత్త దొంగ తెలివితేటలేదు, వ్యాపారస్తులు చేయలే పాప పన్ను ఎగవేత, అసలైన వ్యాపారులు పన్ను ఎగవేత చేయడానికి ఈ దొంగలు ఈ వ్యాపార మార్గాన్ని ఈ విధంగా ఉపయోగించి అది ఇదివరకటి రోజుల్లో అయితే ఎంత ఫైల్ చూడాలా వాళ్ళంతా తంగం. ఇప్పుడేమో కంప్లైన్ టక్ 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 మనకి కొడుతుంటే ఏంద్రే ఇక్కడ దీనికి దీనికి ఇదిగో సుబ్బారావు అనేటువంటి కంపెనీ రామారావుకి అమ్మాడు, రామారావు దగ్గర నుంచి సుబ్బారావుకి డబ్బులు వచ్చినాయి కానీ రామారావు ఎవడికి అమ్మలేదు, ఏమైనా అతని దగ్గర డబ్బులు అలాగని పన్ను కూడా ఎవడగట్టలేదు, పన్ను కట్టలేదు. ఇక్కడికి వెళ్ళి చూడండి రా అన్న, చూస్తాడు కంపెనీ లేదు, అది కంపెనీ లేదు ఎందుకు చూడండి రా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం రాష్ట్ర ప్రత్యక్ష పన్నుల విభాగానికి ఓ మెయిల్ చేసింది, ఇదేందో కథ చూడండి అని. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, ఆడేం కనబడ మరి డబ్బులు ఎవడు తీసుకున్నాడు, అతని అడ్రస్ ఉంది, అప్పుడు ఇక్కడికి ఇచ్చారు, పట్టుకుని అరెస్ట్ చేశారు. సింపుల్, ఇది మొత్తం కథ అంతా అలా నడిచింది, మొత్తం మీద ఆయన అరెస్ట్ అయ్యారు. అంటే ఇందులో రాజకీయం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని టార్గెట్ చేసినట్టు ఏమన్నా ఉందా ఎన్నికలకు ముందు? ఇందులో నాకు రాజకీయం అనిపించలేదు. రాజకీయం చేస్తే పదిపడి పొల్లారావే అక్రమానికి పాల్పడ్డాడని అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయాలా? బేసిక్ ఇప్పుడు అతని పేరేంటి, మాగుంట రాఘవ అని అరెస్ట్ చేశారు. అందులో ఏం రాజకీయం ఉంది? అతను ఆ కవిత వీళ్ళందరూ కలిసి వ్యాపారం చేశారు, తేడా చేశారు, అరెస్ట్ చేస్తే దాంట్లో రాజకీయ ఉద్దేశాలతో అంటే జగన్మోహన్ రెడ్డి కొడుకుని అరెస్ట్ చేస్తే ఒక రకంగా తండ్రికి ఒక మానసిక క్షోభ, అది రేపు పొద్దున ఎన్నికల మీద పడుతుందేమో చిలకలూరిపేట సీటు మీద. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటండి, నువ్వు బిజినెస్ చెయ్యి, ఏం హోటల్ నడుపు, వ్యాపారం పెట్టు, ఏదో సమోసాల బిజినెస్ కూడా చేసినట్టున్నారు వీళ్ళు, ప్రతి థియేటర్లో సమోసాలు కూడా ఇళ్ళయ్యే కొనాలని, అది కూడా ఓ రకంగా దౌర్జన్యమే. నువ్వు ఒక హోటల్ నడుపుకో, ఓ షాపింగ్ మాల్ నడుపుకో, షాపు నడుపుకో, ఒకటి అద్దెకిచ్చుకో, ఇవన్నీ ఏంటంటే 7% ఇంట్రెస్ట్ బ్యాచ్లు. అంటే మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే 2 రకాలు, సేవింగ్స్లో అయితే 4% వస్తుంది, అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% వస్తుంది. ఇది బ్యాంకింగ్ సిస్టమ్.
ఆ వ్యాపారాల్లో అంతే వస్తుంది. వీళ్ళు అలా సంపాదించాలనుకోవట్లా, అధికారంలో ఉన్నప్పుడే కోట్ల కోట్లు సంపాదించుకోకపోతే రేపు ఎన్నికల్లో మేము ఎట్ట ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అందుకోసం కాంట్రాక్టర్లకి ఈ సొమ్ము, ఇదంతా ఎవడ సొమ్ము ఇచ్చేది? ఇప్పుడు అమరావతి అనే కుంభకోణంలో లక్షలున్నాయి ఇష్యూస్, ఎన్నోసార్లు చెప్తున్నా నేను అది. అందులో ఇదొకటి, ఇది ఒక చిన్న టిప్ ఆఫ్ బర్గ్ అంటారు కదా అట్లాంటిది, చిన్ని కుంభకోణం. ఎట్లాంటి కుప్పలు తెచ్చినాయి అక్కడ కుంభకోణం. కానీ అంటే ఒకటి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రోక్ ఇచ్చుకుంటూ వచ్చారు, నారాయణ గానీ, ధూళిపాలెం నరేందర్ గానీ ఇలాగా. ఇంకా పత్తిపాటి పొలారావు ఇన్ని రోజులు టచ్ చేయలేదు, ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనకు కూడా ఒక ఒక జలక్ ఇచ్చేశారు. ధూళిపాలెం నరేందర్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే క్యారెక్టర్ ఇంకా తెలుగుదేశానికి, నియోజకవర్గం తను చూసుకుంటాడు కానీ అతనేం ఇన్వెస్టర్ కాదు. ఇన్వెస్టర్లు అయితే మాత్రం నారాయణ, పత్తిపాటి పొలారావు, గల్లా జయదేవ్. అవును, ఇది ఇందులో ఇతను దొరికాడు అంతే, ఇప్పటికి లేట్ గా దొరికాడు ఒక రకంగా. ఎలక్షన్ ముందు ప్రచార ప్రయోజనానికి ఏమన్నా ఉపయోగపడతాయా ఈ అరెస్టులు ఇటు టీడీపీకి గానీ? తెలుగుదేశం చెప్పుకుంటారు, అయ్యో చూసారు మమ్మల్ని అన్యాయం కేసులు పెడుతున్నారని. వైసీపీ చెప్పుద్దాడు దొంగలనేసి, అమరావతి దోచుకుంది ఇల్లే అని చెప్తుంది. జనాలు నిజంగా దోపిడీల్ని లేకపోతే ఇవన్నీ ఆరోపణల్ని నమ్ముతారా? అంటే పోలందేవినే ఎంపీగా గెలిపించిన దేశం మంది, ఇవాళ జైలు నుంచి వస్తే హీరోయిజం లాగా, చివరికి దస్తగిరి గడికి కూడా దండలేసి సెల్ఫీలు తీసుకున్నదారు ఇద్దరు. కాబట్టి మన దేశంలో చివరికి మంచోడు అనేటువంటి వాడిని భవిష్యత్తులో సెల్ఫీలు తీసుకునే రోజు వస్తుందేమో. ఆయన కూడా పోటీ చేస్తాను జగన్ మీద అంటున్నారు కదా దస్తగిరి. రైట్, చూద్దాం మొత్తానికి ఇది ఎన్నికలకు ముందు ఒక షాక్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి, లేదంటే సింపతి గెయిన్ చేసుకోవడానికి మైలేజ్ తెచ్చుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది? ఏదేమైనా ఆయన అయితే అరెస్ట్ చేశారు, ఇంకా విడుదల చేయలేదు, విడుదల చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం.